రైతు సహకార సంఘం చైర్మన్ అభ్యర్థిగా గిరిజన నాయకులు విఠల్ నాయక్ కు కేటాయించాలని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈరోజు ఎన్నో గత 20 సంవత్సరాల నుంచి విఠల్ నాయక్ గారు మన టీఆర్ఎస్ పార్టీ, ఫస్ట్ టీడీపీ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చాలా సేవలు చేశారు. అదేవిధంగా యాలాల్ మండలం లోపల దళితులకు అనేది ఎప్పుడు సహకార సంఘ చైర్మన్ అవకాశం రాలేదు. నేడు వచ్చిన అవకాశాన్ని అధిష్టానం ఆలోచించి, అధిష్టానం ఎవరికి పేరు సూచించినా కూడా మేమందరికీ గెలిపించుకునే బాధ్యతతోని అందరం కలిసి కట్టి ఉండి బీఎస్ఈ చైర్మన్ని యాలాల్లో ఈరోజు ఈనాడు టీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని చెప్పి అందరు సమక్షంలో మాటిస్తున్నాం. బీఎస్ఈఎస్ ఎన్నికల సందర్భంలో ఈరోజు యాలాల హెడ్క్వార్టర్లో నాయకులం అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విఠల్ నాయక్ గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. నిన్న మీటింగ్లో కూడా పార్టీ అధిష్టానం కూడా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు పరిగణనలోకి తీసుకొని ఒక దళిత నాయకుడు, గిరిజన నాయకుడు అవకాశం ఇవ్వాలని అందరము కోరుతున్నాము. అదేవిధంగా ఆయన గత 20-25 సంవత్సరాల నుండి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, ఎన్నో సేవలు చేసిండు, ఆయనకు అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినట్లయితే మేము అందరము నాయకులం సలహాలు మళ్ళా వాళ్ళ సహాయంతో సీనియర్లు కానీ యువకులు కానీ అందరితో పాటు కలిసి 13 డైరెక్టర్లను గెలిపించుకొని వచ్చి ఎమ్మెల్యే గారికి కానీ ఎమ్మెల్సీ గారికి కానుకగా విఠల్ నాయక్ గారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కోరుతున్నాము. అధిష్టానం కూడా దృష్టిలో పెట్టుకొని మాకు విఠల్ నాయక్ గారికి అవకాశం ఇస్తారని చెప్పేసి భావిస్తున్నాం. మొత్తంలో కూడా 906 సహకార ఎన్నికలు జరుగుతున్నాయి. అదే భాగంగా మన యాదల్ మండలిలో కూడా ఇప్పుడు వరకు కూడా ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వలేరు. కాకపోతే తెలంగాణలో కూడా మొదటి నుంచి నేను ఉద్యమంలో ఉన్నాను. మరి తెలంగాణలో కూడా నేను రుక్మాపూర్లో కూడా రైలు రోకో చేస్తే నా పైన కేసులు లేనాయి. మరి ఇంతవరకు నాకు ఎలాంటి పోస్టు నాకు లేదు. మరి నేను ఒక గిరిజన నాయకుండా మరి మొన్న కూడా మన ఏ దేశంలో లేకుండా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు ఎస్టీ ఎస్సీలో కూడా మార్క్ కమిటీ రిజర్వేషన్ చేయడం జరిగింది. ఆ రిజర్వేషన్ భాగంగా కూడా మన ఒక తాండ్రు కమిటీ మార్క్ కమిటీ చైర్మన్గా ఎస్టీ రిజర్వేషన్ కూడా నాకు ప్రపోజ్ చేయకుండా వేరే వ్యక్తికి ప్రపోజ్ చేసుకోవడం జరిగింది. మరి నాకు ఇప్పటికే అన్యాయం అయింది కాబట్టి ఇది ఖచ్చితంగా యాలాల్ మండలి లోపల 13 డైరెక్టర్లు మేము మా యొక్క సోదరులు సర్పంచులు ఎంపీడీసీలు చాలామంది మరి మన బాబాను వైస్ చైర్మన్ గుర్రాజన్న చాలామంది మనకు ఈ యాలాల్ మండలిలో ఉన్న కార్యకర్తలు చాలామంది ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాలు వాస్తవంగా చెప్పాలంటే అందరూ కూడా మన ఓసీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. నీ ఒక గిరిజన నాయకుడు ఉండవు, ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము. నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాలి విఠల్ నాయక్, నువ్వు గెలవాలంటున్నారు కాబట్టి మేము ఒక్కటే ఒక మనవి చేస్తున్నాం ఏంటంటే మన తాండూరు ఎమ్మెల్సీ గారికి, తాండూరు ఎమ్మెల్యే గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఎప్పుడు కూడా ఎస్టీ వాళ్ళు తాండూరు కౌన్సిల్ అడగలేదు కాబట్టి నేను కూడా ఒక గిరిజన నాయకుడు ఉండ కాబట్టి ఖచ్చితంగా యాలాల్ మండల్ చైర్మన్ నాకు అవకాశం కల్పినని కోరుకున్నాను. మొత్తము 5 ఉన్నాయి సొసైటీలు, 5 లోపల యాలాల్ మండలు ఎస్టీ అంటే నాకు ఇక నేను మా సొంతం బాణాపూర్ కాబట్టి నేను రైతు కాబట్టి రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నా రైతు బాధ నాకు తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఏదో పైరోజేం కాదు. భగవంతుడు నాకు ఉండగానే మంచి పెట్టిండు, రైతుల సేవ చేయడానికి రావాలనుకుంటున్నాను. గతంలో కూడా అక్కడ కాంగ్రెస్ వాళ్ళు దారాసింగ్ అవకాశం ఇచ్చారు, వికారాబాద్లో కూడా కిషన్ నాయక్ అవకాశం ఇచ్చారు, మన అదేవిధంగా పరిగిలో కూడా నేను నాకు అప్పగించారు, మరి తాండూరు కాన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళు ఎట్లయితే అవకాశం ఇచ్చారో నాకు ఇక్కడ కూడా తాండూరు కాన్స్టిట్యూషన్లో కూడా నాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. దానిగా మనలేం కాబట్టి మాట్లాడు.
తిరుగొచ్చే బులెటిన్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.